హాయ్, నేను మీ మోహన్ మర్పెల్లి. వెల్కమ్ టు యువర్ వాయిస్ టీవీ ఛానల్. అడిక్టర్ మరియు కాల్ సెంటర్ మరియు రోగ్ అనే షార్ట్ ఫిలిమ్స్కి డైరెక్షన్ చేసి నీ మాయలోనే అనే ఇండిపెండెంట్ ఫిలిం ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొని నీవే నేనైతే అనే మరొక ఇండిపెండెంట్ ఫిలింతో మన ముందుకు రాబోతున్నటువంటి సూర్యారెడ్డి ఈరోజు మనతో ఉన్నారు. సో తనతో మాట్లాడి తన ప్రస్థానం ఏ విధంగా మొదలైందనేది మనం తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్. యాక్చువల్లీ మీ ఫుల్ నేమ్ అనేది సూర్యకాంత్ రెడ్డి కదా? సో అంటే స్క్రీన్ మీద చూసినట్లయితే సూర్యారెడ్డి అని ఉంది, ఎందుకలా? యాక్చువల్గా నేమ్ అయితే సూర్యకాంత్ రెడ్డి. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం పోస్టర్ రెడీ చేస్తున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సూర్యకాంత్ రెడ్డి అని చెప్తే కింద లైనింగ్కి కానీ దానికి మిగతా క్రూ నేమ్స్ వేసేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి మా పోస్టర్ డిజైనర్ ఏం చేసిందంటే, అన్న నేను నేమ్ ఒకటి పెద్దగా అయిపోతుంది, కింద డిస్టర్బెన్సింగ్ ఉంది, ఏమైనా చేంజ్ చేద్దాము అని చెప్పేసి. ఏం చేంజ్ చేస్తాం అంటే ఈ కాంత్ అనే వర్డ్ని తీసేద్దామన్నా సూర్యారెడ్డి అని చేద్దాము అని అన్నాడు. సరే నీ ఇష్టం చేసే, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పిన ఆ సూర్యారెడ్డి అని చేసి అది అట్లా కంటిన్యూ అయిపోతుంది. నేను పెట్టుకుంది కాదు కానీ యాక్చువల్గా సూర్యకాంత్ రెడ్డి. ఓకే, సూర్యారెడ్డి అయిపోయింది. ఓకే ఓకే బ్రో, అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు? నేను మొత్తము 5 షార్ట్ ఫిలిం చేసిన, ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేసిన. ఆ 5 షార్ట్ ఫిలిమ్స్లో ఫస్ట్ షార్ట్ ఫిలిం యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోయింది కాపీరైట్ కంటెంట్ వల్ల. సినిమా సాంగ్ పెట్టడం వల్ల తెలియక అప్పుడు సినిమా సాంగ్ పెట్టినాము. దాని తర్వాత వచ్చిన 4 షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. 4th షార్ట్ ఫిలిం కొంచెం ఫ్లాప్ అంటారా ఏమంటారు కానీ బెడ్స్ కొట్టింది. కామెంట్స్ డిఫరెంట్గా వచ్చాయి, డిఫరెంట్ అయింది, అందరూ నెగిటివ్ వచ్చినాయి. ఓకే, దాని తర్వాత అది నెగిటివ్ రావడం వల్లనేమో ఎట్లనే చెయ్యాలి అన్న దాంతో ఒక 1 ఇయర్ తర్వాత గ్యాప్ తీసుకొని ఇండిపెండెంట్ ఫిలిం చేసాం మీ మాయలో. ఓకే ఓకే బ్రో, మీరు అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మేబీ ఐ థింక్ నీ మాయలోనే అనే షార్ట్ ఫిలిం ప్రీమియర్ కనుకుంటా బాగా ఏడ్చారని చెప్పేసి నేను. ఎందుకు ఏడ్చామంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రాబ్లం వల్ల స్టేజ్ పైన ఏడ్చేసినాం. ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినండి చాలా. రిలీజ్ అవుతుందో అవ్వదో, ఫిబ్రవరిలోనే ఎప్పుడో షూట్ స్టార్ట్ అయింది, జూన్ వరకు వెళ్ళింది, 1-2 మంత్స్లో అవ్వాల్సింది 6 మంత్స్ పట్టింది. మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ హ్యాండ్ ఇవ్వడం, అట్లాంటివన్నీ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఇప్పుడు ఎడిటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎడిటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయకపోవడం, దాని తర్వాత డబ్బింగ్కి వెళ్ళినప్పుడు డబ్బింగ్ సపోర్ట్ చేయకపోవడం, అంటే ప్రతి ఇన్సిడెంట్ ప్రతిదానికి అట్లా అవ్వడం, ఎట్ ద లాస్ట్ స్టేజ్లో రిలీజ్ అవ్వడం అనేది కొంచెం అవన్నీ స్టేజ్ పైన ఎక్కడానికి గుర్తొచ్చి ఏడిపోతుంది. అంటే ఇప్పటివరకు మీరు చేసినటువంటి షార్ట్ ఫిలిమ్స్లో ఏ షార్ట్ ఫిలింకి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నీ మైలోనే వచ్చింది. అప్పుడే నేను అందరికీ అసలు ఎవరికి తెలియంది సడన్గా ఇండిపెండెంట్ ఫిలిం అయ్యాక. మా ఏరియాలో చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు హైదరాబాద్ కాబట్టి, కుక్కట్పల్లి నియర్ కాబట్టి చాలామంది చేస్తున్నారు. కాకపోతే ప్రీమియర్ వేసిన కొంచెం పేరు వచ్చింది దానికే. అంతకుముందు ఎవరు గుర్తుపట్టడం కూడా గుర్తుపట్టరు. మా గల్లీ వాళ్ళే, ఇంటి ముందు కూడా అంత గుర్తుపట్టే అంత ఏదో తెలుసు అంతే. తర్వాత నీమాయలో అంతకుముందు 4 షార్ట్ ఫిలిం చేసినప్పుడు నేను షార్ట్ ఫిలిం చేస్తున్నాను విషయం కూడా ఎక్కువ మందికి తెలియదు. అది ప్రీమియర్ పడడం వల్ల అందరికి నోన్ అయిపోయింది, దానికే బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఓకే, అంతకుముందు అంత కాంప్లిమెంట్ ఇచ్చేంత కాన్సెప్ట్ కూడా నేను చేయలేనేమో మరి, అందుకే కాంప్లిమెంట్ కూడా ఎవరు ఇవ్వలేదు, మీ మైలోనే ఇచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఐ థింక్ ఏదో షార్ట్ ఫిల్మ్ కనుక్కుంటా కింద ఒక నెగిటివ్ కామెంట్ అనేది వచ్చింది, ఎందుకు ఏంటి? ఎందుకు అంటే అది టైటిలే ఫిఫ్త్ 31st, ఆ డేనే లేదు. ఫస్ట్ టైటిల్ పెట్టినప్పుడే అందరూ అప్పుడే అది కొంచెం డిలే అవుతూ ఉంటుంది ఏ షార్ట్ ఫిల్మ్ అయినా. ఫిఫ్త్ 31st అని పెట్టినప్పుడు ఎవరైనా అడుగుతూ ఉంటారు ఎప్పుడు రా రిలీజ్, ఎప్పుడు రా రిలీజ్ అని. అంటే అన్న రిలీజ్ అవుతుందంటే తెలుసురా నువ్వు ఆ ఫిఫ్త్ 31st రిలీజ్ చేస్తావు, డేట్ ఉండదు నువ్వు రిలీజ్ చేయవు అని. అది అట్లా నెగిటివ్తోనే స్టార్ట్ అయింది. ఒక కన్వర్సేషన్ యాక్చువల్గా సీన్ చేయాలి, సీన్ చేయాల్సింది మాకున్న లిమిట్ మాకున్న బడ్జెట్ లేకపోతే సోర్స్ వల్లనో ఆ సీన్ ఎందుకులే చెయ్యడం, డైలాగ్ పెట్టి మేనేజ్ చేద్దాం అని నేను మిస్టేక్ చేసిన. ఓకే, మిస్టేక్ అంటే నాకు తెలిసే చేసినా, నేను అనుకున్న మేనేజ్ అయిపోతుందిలే, ఆడియన్కి అర్థమైపోతుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెంటా కాన్ఫిడెంటో తెలియదు చేసిన, బట్ వర్కౌట్ కాలేదు, ఆడియన్కి అర్థం కాలే అసలు. ఓకే, వాళ్ళు నేను చేసిన కాబట్టి ఏ అర్థమైపోతుంది ఎందుకు అర్థం కాదు అన్న థాట్తో నేనున్నా. రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు క్వశ్చన్, ఈవెన్
మన పక్కన ఉన్న కూడా క్వశ్చన్ రేజ్ చేస్తా ఉంటే ఓహో అవునా అంటే సీన్ పెట్టుంటే అర్థమయ్యేది. నేను అలా అప్పుడు చెప్పిన అదే యాక్చువల్గా ఇది సీన్ పెట్టున్నా అంటే ఆహా నువ్వు అది చేసి ఉంటే మాకు అర్థమయ్యేదేమో అని ఆహా అంటే ఆ సీన్ నేను చేసి ఉంటే అర్థమయ్యేది వీళ్ళకి నేను చేయలేదు. కింద ఒక కామెంట్ వచ్చింది రిలీజ్ అయినాక, తెలుగు వన్లో రిలీజ్ చేసినాం అది, ఓకే తెలుగు వన్లో రిలీజ్ ఒక కామెంట్ వచ్చింది 20 మినిట్స్ 21 మినిట్స్ 22 మినిట్స్ డ్యూరేషన్. అక్కడ ఒకటి కామెంట్ చేసిండు, ఏమని నా లైఫ్లో 20 నిమిషాలు నేను వేస్ట్ చేసుకున్నా, ఇవ్వడరా తీసింది ఇది షార్ట్ ఫిలిము అవను. ఆడు అంత 20 నిమిషాలు చూసి ఆడు కామెంట్ చేయడానికి కూడా టైం వేస్ట్ చేసిందంటే నవ్వొచ్చింది. ఓకే నేను మిస్టేక్ చేసిన యాక్సెప్ట్ చేసినా కానీ ఆడు 20 నిమిషాలు చూసి మరీ చేసినంటే హ్యాపీ అనిపించింది. నెగిటివ్ అయినా కూడా మంచిగా ఉంది. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత నీమాయలోనే షార్ట్ ఫిలిం చేసి అదే ఏమంటారు ఆ కామెంట్ కింద నేను కామెంట్ చేసిన, సారీ భయ్య మీ లైఫ్లో నేను 20 నిమిషాలు వేస్ట్ చేసిన, నేను ఇంకొక 20 నిమిషాలు దానికి యాడ్ చేసి ఈసారి 40 మినిట్స్ ఒక డ్యూరేషన్ చేసిన, మేబీ కామెంట్ నువ్వు చూస్తే మళ్ళీ ఒకసారి చూడు ఆ 20 నిమిషాలు ఇందులో కవర్ అవుతుంది అనుకుంటున్నా అని చెప్పేసి పెట్టిన. మరి చూసిందో లేదో తెలియదు. సూర్య బ్రో, అంటే ప్రతి షార్ట్ ఫిలిం డైరెక్టర్కి హీరోయిన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో మీరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పేసి విన్నాను. ప్రతి షార్ట్ ఫిలిం మేకర్కి మేజర్ ప్రాబ్లం వచ్చేసి అమ్మాయి అని నేను అనుకుంటా, ఎందుకంటే కెమెరామ్యాన్స్ ఉంటారు, ఎడిటింగ్ ఉంటుంది, కొంతమంది డైరెక్టర్లు ఎడిటింగ్ కూడా వేసుకుంటున్నారు షార్ట్ ఫిలిం మేకర్స్, కొంతమంది అయితే కెమెరా కూడా ఆపరేట్ చేసుకుంటారు. కాకపోతే మేజర్ ప్రాబ్లం వచ్చేసి అమ్మాయి అని, అమ్మాయి మేజర్ ప్రాబ్లం అమ్మాయి అని కాదు కానీ అమ్మాయి. నేను కూడా ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, ఫస్ట్ స్టార్టింగ్ అమ్మాయి లేదు అనేసి ఒక 2-3 మినిట్స్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ అమ్మాయి లేదని చెప్పేసి నాకు కూడా ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఓన్లీ బాయ్స్ ఉన్న స్క్రిప్ట్స్ రాయడం, అవి వ్యూస్ రాకపోవడం, అమ్మాయి ఉంటేనే చూస్తారు అనే థాట్ ఒకటి. దాని తర్వాత ఎట్లనని చెప్పి చెయ్యాలి అని చెప్పేసి ఆ 5/31 అని చేస్తే అది బెర్చి కొట్టడం, అందులో ఉంది అమ్మాయి ఉంది కానీ ఎక్కువ అమ్మాయికి ప్రిఫర్ లేదు. ఆ అమ్మాయి ఫ్రీగానే వచ్చి చేసింది ఒక్క డే పెట్టుకొని, అంటే వాళ్ళని మెయింటైన్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అని నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు ఓకే వాళ్ళని లొకేషన్కి తీసుకురావడం, లొకేషన్ నుంచి తీసుకెళ్ళడం అవన్నీ ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది అని అదొకటి ప్రాబ్లం ఉండే. దాని తర్వాత కంపల్సరీ అమ్మాయిని పెట్టి చేస్తేనే చూస్తారు, అట్లయితేనే మనం కూడా రికగ్నైజ్ అవుతాము అనే థాట్తో నీమాయిలోనే ఇండిపెండెంట్ ఫిలిం చేసేటప్పుడు చాలామంది కోసం సెట్ చేసినాం. ఒక్కొక్కరు 3,000, ఒక్కొక్కరు 4,000 అట్లా అడగాను నేను. కాకపోతే వాళ్ళ వర్త్, వాళ్ళు ఇంతకుముందు చేసున్నారు, వాళ్ళు కూడా చేసున్నారు కాబట్టి వాళ్ళు అడగడంలో తప్పలేదు, కానీ మనం బేర్ చేసే అంత లేదు, నాకున్న బడ్జెట్ అంత కాదు. అట్లాంటప్పుడు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఏం చేస్తుంది, ఆడిషన్ కండక్ట్ చేసినాం నీమాయిలోనే. ఆడిషన్ కండక్ట్ చేస్తే ఒక 6 మెంబర్స్ అమ్మాయిలు ఏమో వచ్చినారు, 6 మెంబర్స్లో ఒక అమ్మాయిని చూజ్ చేసుకున్నాం, మా అమ్మాయి చేసేసింది. ఓకే ప్రాబ్లమ్స్ అంటే అంత ఈజీగా ఏం జరగలేదు, ఫేస్ చేసినాం ప్రాబ్లమ్. ఫస్ట్ షార్ట్ ఫిలిం చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? షార్ట్ ఫిలిం అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే సినిమా వాళ్ళు ఎవరు లేరు. నేను బీకామ్ స్టూడెంట్. ఓకే మన షార్ట్ ఫిలిం మేకర్స్ అయితే ఎక్కువ బీటెక్ వాళ్ళకి షార్ట్ ఫిలిం చేయండి, అప్పుడు 2011లో వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ కానీ అవన్నీ ఇచ్చేటోళ్ళు. బీకామ్ స్టూడెంట్స్కి అయ్యా అలాంటివి ఏమి ఉండవు. ఈవెన్ చాలామంది బీటెక్ వాళ్ళే షార్ట్ ఫిలిం చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు, కానీ సినిమా అంటే ఇంట్రెస్ట్, సినిమా అంటే చాలా ఇష్టము, అవన్నీ ఉన్నాయి. కాకపోతే షార్ట్ ఫిలిం చేయాలి అదన్న థాట్ అయితే లేకుండే. మిస్టర్ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిలిమ్స్ చూస్తుండే, ఇంకా షార్ట్ ఫిలిం చేసినప్పుడు బీటెక్ స్టూడెంట్ చేస్తారు అని తెలుసు, కానీ షార్ట్ ఫిలిమ్స్ మిస్టర్ ప్రొడక్షన్స్వి అప్పుడు ఎక్కువ వాళ్ళే ట్రెండ్లో ఉండే. ఓకే షార్ట్ ఫిలిమ్స్ అంటే మిస్టర్ ప్రొడక్షన్స్ వాళ్ళే చేస్తారని అంటే నాకు తెలిసింది అయితే అంతకుముందు వేరే వాళ్ళు చేసేటోళ్ళేమో, మిస్టర్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేస్తుండే అది ఇంట్లో సిస్టంలో. మిస్టర్ ప్రొడక్షన్ షార్ట్ ఫిలిం చూస్తూ ఉంటుండే మా ఫ్రెండ్స్ అంతా ఒక గ్రూప్ కూర్చొని ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్నప్పుడు అరే మనం కూడా వేస్తే బాగుంటుంది, కావాలంటే నేను స్టోరీలు రాస్తా అది ఇది అని చెప్పేసి జోక్గా అన్నది. దాని తర్వాత స్టార్ట్ చేసినాం ఒక ఫేస్బుక్ అని ఒక షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసినాను. ఓకే దానికి ఒక నేను జాబ్ అప్పుడు, ఓకే డిగ్రీ అప్పటికే డిగ్రీ కంప్లీట్ అయిపోయి జాబ్ చేస్తున్నాను. డిగ్రీలో అనుకున్నది
చూస్తూ మిస్టర్ ప్రొఫెషనల్ వీడియోస్ చూస్తూ డిగ్రీ ఫైనల్ ఇయర్లో అనుకున్నది, డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పటికి జరుగుతున్నది అనుకోవడమే జరుగుతుంది, చెయ్యాలి అనే థాటే వస్తుంది తప్ప ఎప్పుడు చేయలేదు. దాని తర్వాత ఇంకా ఏ చెయ్యాలి అనడమే జరుగుతుంది, చేయడం లేదు అని చెప్పేసి అప్పుడు ఒక ఫేస్బుక్ పైన ఒక కాన్సెప్ట్ చేద్దాము, ఫీమేల్ ప్రాబ్లం అప్పుడు కూడా అమ్మాయి ఫస్ట్ ఏమందంటే ఫస్ట్ ఫస్ట్ అమ్మాయిని అసలు ఎవరో ఒక అమ్మాయి వస్తుంది తీసుకోసం, కానీ ఆమెని హ్యాండిల్ చేయడం రాదు, అసలు అమ్మాయిని ఎట్లా చూపించాలి అవన్నీ తెలియదు. కాబట్టి ఫస్ట్ బాయ్స్ ఉన్న స్క్రిప్ట్ రాసుకున్నాం, బాయ్స్ ఉన్న స్క్రిప్ట్తో చేద్దాం అని చెప్పేసి దానికి ఒక 4-5 మెంబర్స్ హీరోస్ మారిపోతుంది. ఎట్లా అసలు మా తమ్ముడితో కూడా చేసిన, కానీ అది అవ్వలేదు. అది జరుగుతున్న టైంలో అది అట్లా, అది ఎవ్రీ నేను జాబ్ చేస్తున్నా కాబట్టి ఎవ్రీ సండే సండే షూట్ చేస్తుండే. ఒక సండే ఈరోజు స్క్రిప్ట్లో వెళ్ళుంటే ఆ సండే ఏటో ఊరే వెళ్ళడము, లేకపోతే ఇంకేదో జరగడం, అది అక్కడితో ఆగిపోవడం అట్లా జరుగుతుండే. అది అట్లనే ఆగి ఆగి దాని తర్వాత ఆనంద్ భారతి అన్న తో పరిచయం అయింది. ఆనంద్ భారతి అన్న ఒక నాకు తెలిసిన ఒక అన్న జిమ్కి వెళ్తాడు. ఓకే, ఆ అన్న త్రూ ఇట్లా మాకు తెలిసిన అబ్బాయి షార్ట్ ఫిల్మ్ చేస్తాడన్న ఒక స్టోరీ ఉందంట, మీరు వింటారా అని అంటే అవునా సినిమా వేస్తాడా, సరే ఒకసారి రమ్మను, ఒక సండే రోజు నేను ఎట్లా ఖాళీ ఉంటా, జిమ్లో కూడా ఎవరు ఉండరు కదా, ఒకసారి రమ్మను అని చెప్పిండు. జస్ట్ అన్నని కథ వినడానికి సజెస్ట్ చేయడానికి, కథ ఎట్లా ఉంటుంది, బాగుంటుందా బాగుండదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోండి అది చెప్పడానికనే వెళ్ళినాం అన్నను కలవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోరీ చెప్పిన అన్న ఇట్లా అన్న డ్రగ్స్ బేస్ పైన అన్న యూత్ చెడిపోతున్నారు డ్రగ్స్ బేస్ పైన చేస్తున్నా అని అంటే మొత్తం చెప్పిన తర్వాత అందులో ఒక డ్రగ్స్ అమ్మే రోలు నేనే చేస్తా అని అన్న అనేసిండు. ఫస్ట్ నేను నమ్మలే, అన్న ఏదో ఎంకరేజ్ చేయడానికి అని అంటున్నాడేమో అని నేను నమ్మలేదు. దాని తర్వాత 1 week తర్వాత నేను లైన్ చెప్పిన, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసి స్క్రిప్ట్ తీసుకెళ్ళాడు, ఆ స్క్రిప్ట్ ఇంటి దగ్గర ఉండి జస్ట్ లైన్ చెప్పడానికి వెళ్ళి. దాని తర్వాత 1 week తర్వాత ఫోన్ చేసినట్ట, ఏమైంది మీ అబ్బాయి సినిమా చేద్దామన్నాడు స్క్రిప్ట్ లేదా అని అంటే అప్పుడు నాకు అరే నిజమేనా అని చెప్పేసి అన్న చెప్పిండు, ఒకసారి స్క్రిప్ట్ అయితే తీసుకొని పో అని చెప్తే మళ్ళీ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళినాం. ఆ ఫేస్బుక్ అనే షార్ట్ ఫిల్మ్ అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ వెళ్ళి అన్నకు చెప్తే అన్నతోని స్టార్ట్ అయింది. ఆ షూట్ టైంలో ఇంకా అన్న చాలా సినిమా అంటే ఇట్లుంటుంది, సినిమా అంటే ఇది, అప్పుడు చాలా చెప్పారు సినిమా గురించి, ఇట్లుంటుంది ఎప్పుడు సినిమా గురించి చాలా చెప్పారు, సినిమా అంటే ఇది అని అన్న చెప్తే కొన్ని తెలిసినాయి. ఎందుకంటే మాకు అప్పటి వరకు నాకేం తెలియదు సినిమా గురించి. ఆనంద్ అన్న చాలా చెప్పింది ఇట్లుంటుంది పూరి. మేజర్ థింగ్ ఏంటంటే నాకు పూరి సార్ అంటే ఇష్టం. అన్న పూరి సినిమాల్లో చాలా సినిమాలు వేసింది. అన్న ఎందుకు ఇష్టమో అని అంటే పూరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నందుకు ఇష్టమో, లేకపోతే అన్న మాటలు నచ్చేవి చాలా చెప్పిండు. అందులో మేజర్గా నాకు అన్న చెప్పింది ఒకటి ఏంటి అంటే సినిమా అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది, సినిమా రెయిన్బో లాంటిది, నువ్వు ఏ కలర్ చూజ్ చేసుకోవాలన్నా ప్రతి కలర్, ఏ కలర్ అయినా ప్రతి కలర్ ఉంటుంది అందులో, నువ్వు ఏ కలర్ అయినా చూజ్ చేసుకోవచ్చు కానీ కరెక్ట్ కలర్ని చూజ్ చేసుకోవాలి. నువ్వు ఒక్కసారి రాంగ్ కలర్ని చూజ్ చేసుకున్నావు అంటే నువ్వు ఏదైతే చూజ్ చేసుకోవడానికి వచ్చినావో ఆ కలర్ నీకు మళ్ళీ నీ కంటికి కనిపించదు, అదే సినిమా అనే కలరు అది నీకు దొరకదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కలర్ఫుల్గా ఉంటుంది సినిమా అంటేనే కలర్ఫుల్, కానీ దాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి అంటే ఇంకా డైరెక్ట్ చెప్పలేడు, అటు ఇటు వెళ్ళకు, నీ ఫోకస్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావు దానిపైన ఫోకస్ చేయి. అవును. సూర్య బ్రో, అంటే మీరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఏ విధంగా? అసలు షార్ట్ ఫిలిం అది చెప్పాను కదా, ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఫస్ట్ షార్ట్ ఫిలిం ఇట్లాంటివి ఎట్లయినా పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తే అరే నీకేం తెలుసురా అది ఇది అని ఫస్ట్ చదువుకో మంచి చదువుకో అని చెప్తారు. ఆల్మోస్ట్ నాది డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతున్నప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది కాబట్టి వాళ్ళు జాబ్ చేస్తాడు అనే థాట్తో ఉంటారు, కానీ ఈడేదో సడన్గా కొత్తగా సినిమాలకి వెళ్తాడు సినిమాలు చేస్తాడు అనే థాట్ మా పేరెంట్స్కి అసలు లేనే లేదు. బట్ ఫ్రెండ్స్కి చెప్పినాం కాబట్టి ఫ్రెండ్స్లో ఆ థాట్ ఉంది. ఫ్రెండ్స్లో మా గల్లీలో యూత్ అనేది ఒకటి ఉంది, ఆ యూత్లో మా కొంచెం ఇద్దరు పెద్ద అన్నవాళ్ళు ఉన్నారు భాస్కర్ అండ్ ప్రవీణ్ అన్న అని చెప్పేసి. అందులో ఆ అన్నవాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేసి
చెయ్యండిరా బా వాడికి స్టోరీ వాళ్ళకి స్టోరీ చెప్తున్నా అనమాట. ఏది వస్తుంది ఆ 1.5 ఇయర్ అదే ప్రాసెస్ ఉంటుంది. ఏది వస్తుంది అన్న ఇది చేస్తే బాగుంటుంది అన్న, అన్న అది చేస్తే బాగుంటుంది అన్న స్టోరీలు చెప్తుంటే, స్టోరీలు చెప్పడం కాదు మీరు చెయ్యండి అన్న, చేయాలంటే కెమెరా కావాలి కదన్న, కెమెరా లేదు అని అంటే అందులో భాస్కర్ అన్న ఏం చేసిండు, కెమెరా ఎంత ఉంటుందిరా అని అంటే ఎంత ఉంటుంది అనేది తెలియదు అన్న, ఇక్కడ కొంచెం మంచి క్వాలిటీ వచ్చేది అని అంటే ఒక అప్పుడు కెనాన్ 1200D 23,000 ఏమో కాస్ట్, 23,000 పెట్టి అన్న కెమెరా కొనిచ్చింది నాకు. ఓకే, కెమెరా కొనిచ్చి చెయ్యండి అని చెప్పిండు. అప్పుడు వరకు సోర్స్ లేదు అనే థాట్తోని కాలం గడిపితే, సోర్స్ వచ్చిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఎలా చేయాలో అర్థం కాలేదు. సజెషన్ షార్ట్స్ అంటే ఏందో తెలియదు, ఏ షార్ట్ ఎట్లా పెట్టుకోవాలో కూడా తెలియదు, అన్ని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నవి, సినిమాలు చూసి నేర్చుకున్నవి. దాని తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత ఆ కెమెరా కొనిచ్చినందుకైనా చెయ్యాలి అని చెప్పేసి, అంటే మాటలే చెప్తున్నాం చేతుల్లో ఏం కనిపించట్లేదు, ఎట్లా అయినా చెయ్యాలి అని చెప్పేసి అన్న, ఇప్పటికీ అన్న వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఆ అన్న కెమెరా కొనిచ్చిన తర్వాత తప్పకుండా చేయాలని చెప్పేసి ఆ జిమ్లో పర్సన్ ఆనంద్ భారతి అన్నతో ఉన్న పర్సన్ కూడా ఆ అన్నని, ఓకే ఓకే, ఆ కెమెరా కొనిచ్చిన అన్ననే ఆనంద్ అన్నతో చెప్పిండనమాట, ఇట్లా మా బ్రదర్లా ఉంటాడన్న, మా ఇంటి పక్కన ఉంటాడు, మీరు ఒకసారి వినండి, మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి అనే థాట్తోనే ఆ అన్ననే ప్రతి రిఫర్ చేస్తే ఆనంద్ అన్నతో చేయాల్సి వచ్చింది. కానీ ఆనందంతో చేసింది అది యూట్యూబ్లో నుంచి డిలీట్ అయిపోయింది. చాలా 7 డేస్ అన్నకి అప్పుడు పెద్ద సినిమాలు షూటింగ్ అవుతున్నాయి, బెంగాల్ టైగర్ సంథింగ్ అవేమో షూట్ అవుతుంది, బెంగాల్ టైగర్ కాదు అంతకంటే ముందే ఏదో సినిమాలు షూట్ అవుతున్నా కూడా ఒక 4 డేస్ నా కోసం స్పెండ్ చేసారు అక్కడ. మేబీ రెమ్యునరేషన్ ఎంత వస్తుంది అనేది నాకు తెలియదు, కానీ అవన్నీ వదులుకొని 4 డేస్ షూట్కి వచ్చారు. దాని తర్వాత ఒక 2 డేస్ డబ్బింగ్కి కూడా వచ్చారు. ఈ అన్న రికమెండ్ చేయడం, అన్న సపోర్ట్ చేయడం, ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ మీ మాయలోనే తర్వాత వచ్చింది, అంటే 3 ఇయర్స్ తర్వాత. ఓకే ఓకే, అప్పుడు వరకు అంటే నమ్మకం లేదు, ఈ మనోడు సినిమాలు చేయడం ఏంది, మనోడు సినిమాలకి వెళ్ళడం ఏంది, ఆ థాట్తో ఉన్నారు తప్ప వాళ్ళకి ఆ థాట్ లేదు. నీమాయలోనే తర్వాత, నీమాయలోనే ప్రీమియర్ వేసినాం కాబట్టి ప్రీమియర్కి తీసుకొని వెళ్ళింది. ఓకే ఓకే, ప్రీమియర్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఓహో అంటే మనోడికి ఇది కూడా ఒక కొత్త టాలెంట్ ఉందా, అప్పుడు ఎంకరేజ్ స్టార్ట్ చేశారు. అంటే 1.5 ఇయర్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశారు, నేను జాబ్ చేసుకుంటూ. ఓకే ఓకే. సూర్య బ్రో, అంటే ఇప్పటివరకు మీరు చేసినటువంటి షార్ట్ ఫిల్మ్స్లో లొకేషన్స్ అన్ని ఎక్కడెక్కడ షూట్ చేశారు? లొకేషన్స్ అన్నీ నియర్బై కుక్కట్పల్లి. ఓకే, కుక్కట్పల్లి నియర్ బై ఉంటుంది అక్కడ లొకేషన్. ఇంటి చుట్టుపక్కలే చేసినాయి ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ. మేమైనా ఇండిపెండెంట్ ఫిలింకి వేరే లొకేషన్స్ తిరగడం వికారాబాద్లో చేసినాం, మా విలేజ్ ప్రాపర్ వికారాబాద్. ఓకే, వికారాబాద్లో హాఫ్ ఆఫ్ ది ఫిలిం వికారాబాద్లో చేసినాం, మిగతా హాఫ్ నేను మల్లారెడ్డిలో చదువుకున్నాను, మల్లారెడ్డి కాలేజ్లో చదివిన, మల్లారెడ్డి కాలేజ్లో చేసినాం కాలేజ్ సీన్స్, మల్లారెడ్డి కాలేజ్లో. మిగతా అన్ని నియర్ బై ఇంటి చుట్టుపక్కల్లో అట్లాంటి వాటిలో చేసుకున్నాం. ఓకే ఓకే ఓకే. అంటే మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు అంటే బయట మన చూసే వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదనుకుంటే మీ టీంలో వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏమైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? టీం ఎప్పుడు సపోర్ట్, టీం నుంచి ఏమి ఇబ్బంది లేదు. బయట నుంచి అంటే నాకు అర్థం కాదు, బయట నుంచి మీన్స్ ఏంటంటే ఇప్పుడు లొకేషన్స్ పరంగా కానీ అలాంటి ఇబ్బందులు? మీమాయిలో ఉన్న టైంలో లొకేషన్స్ అంటే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్లో నేను చదివినా కాబట్టి వెళ్ళగానే పర్మిషన్ ఇచ్చేసారు, 2 డేస్ పర్మిషన్ ఇచ్చారు సార్ వాళ్ళు, క్లాస్ రూమ్ ఇవన్నీ అన్నీ. కాకపోతే 2 డేస్లో అవ్వలేదు, అట్లా ఇబ్బంది ఫేస్ చేసినా. ఓకే, పర్మిషన్ అంటే స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే లొకేషన్స్ని చూజ్ చేసు, లొకేషన్స్ పర్మిషన్ ఇచ్చేలాంటివే, ఎందుకంటే అంతకుముందు 4 షార్ట్ ఫిల్మ్స్ అవి నేర్పినాయి ఏంది ఈడ వేస్తే. ఒక అంతకుముందు 2-3 టైమ్స్ కెమెరా కూడా తీసుకెళ్ళిపోయారు రోడ్డు మీద పెట్టి, పోలీసు వాళ్ళు కెమెరాలు కూడా తీసుకుపోయారు, అంటే రోడ్డు పైన చెయ్యొద్దు, లొకేషన్ అట్లాంటిది ఉండొద్దు, అవన్నీ ఆ 4 షార్ట్ ఫిలిమ్స్ అది ఫ్లాప్, అది ఏం చేసినా నాకు తెలియదు, అది చెప్పుకోదగ్గ కూడా కాదు. ఏమైనా చెప్పుకోదగ్గది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నేను నీమాయిలోనే అని చెప్తాను ఎవరికైనా, అవి తెలుసుకున్నా దాంతో లొకేషన్స్ ఇట్లాంటివి అట్లా చూజ్ చేసుకున్నవి. బట్ ఏమైందంటే ఒక 2 డేస్ అనుకున్నవి ఎక్స్టెండ్ అవ్వడం, ఆ రోజు అవ్వకపోవడము లేకపోతే డిలే అవ్వడము,
అట్లా జరిగింది తప్ప లొకేషన్ విషయంలో కూడా అంత ఇబ్బంది ఇబ్బంది అంటే ఇంకా అదే మళ్ళీ ఆ సార్ని మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అట్లాంటివి. అక్కడ సార్ కాబట్టి సరిపోయింది, వేరే విషయాలలో కూడా వేరే లొకేషన్లలో కూడా మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అట్లాంటివి జరిగినాయి. అంటే ఇప్పటివరకు నువ్వు తీసినటువంటి షార్ట్ ఫిలిమ్స్లో మళ్ళీ కనుక మీరు ఒకసారి చూసుకుంటే అరే ఇది అలా చేయకూడదే, ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండు అనేది అని అనిపించిన షార్ట్ ఫిలిం ఉందా? ర్యాప్ షార్ట్ ఫిలిం అంటే 5/31 అదే ఆ సీన్ చేసుకుంటే అందరికి నచ్చదేమో అనిపించింది. ఇంకా బెటర్గా అంటే నాకు తెలిసినంతవరకు దానికి ముందు షార్ట్ ఫిలిం అవన్నీ నాకున్న సోర్స్లో నాకున్న లొకేషన్స్లో నాకున్న సపోర్ట్లో రోగ్ అనే షార్ట్ ఫిలిం బాగా చేసిన దాని తర్వాత ఆ 2 మినిట్స్ కాబట్టి అవంత చెప్పుకోదగిన కదా. 5/31 20 మినిట్స్ చేసినా అది వర్కౌట్ కాలేదు. అది ఇంకా బాగా చేయొచ్చేమో ఆ కాన్సెప్ట్ నేను సరిగ్గా చేయలేకపోయినా చేయలేదు. అది నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, ఈవెన్ రైటర్ దగ్గర నుంచి నెగిటివ్ వచ్చింది. మేబీ అది ఇంకా బెటర్గా చేయొచ్చేమో చేయలేకపోయినా చేయలేదు అది. ఓకే బ్రో, అంటే నువ్వు ఇండస్ట్రీ రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే రామ్ గోపాల్ వర్మ సార్ అంటే ఇష్టం. మేకింగ్ విషయంలో పూరి సార్కి పిచ్చ ఫ్యాన్. ఎవరైనా మీకు తెలుగులో అందరిని అడుగుతూ ఉంటారు మీకు ఏ హీరో ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ మేక్ చేస్తున్నావు అది ఇది అని డిస్కషన్ వచ్చినప్పుడు కూడా అన్న నీకు ఏ హీరో అంటే ఇష్టం అన్న అయ్యి అని అడుగుతాడు. నేను ఎత్త పూరి జగన్నాథ్ అని, ఎందుకంటే నాకు తెలుగులో ఏ హీరోలు ఇష్టం ఉండదు. పూరి జగన్నాథ్ అంటే నాకు ఆయననే హీరో, పూరి జగన్నాథ్ అంటేనే ఇష్టం. తమిళ్లో సూర్య సార్ ఇష్టం, రామ్ గోపాల్ వర్మ సార్ మేకింగ్ ఇష్టం. అండ్ మేకింగ్ మంచిగా ఉంటుంది, ఎట్లాంటి క్రిటికల్ షార్ట్ అయినా సింపుల్గా చేసేస్తాడు. పూరి సార్ ఏమో ఇష్టం, పూరి పూరి జగన్నాథ్ సార్ అండి. ఇన్స్పిరేషన్ అవన్నీ కాదు కానీ వాళ్ళు నా యూట్యూబ్ సెర్చ్ హిస్టరీలో ఎక్కువ వీడియోస్ ఎక్కువ చూసినవి ఏది అని అంటే రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూస్, పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూసే ఉంటాయి. నాకు ఏదైనా టైం దొరికితే ఫస్ట్ అవే చూస్తూ ఉంటా. ఓకే, వాళ్ళ ఇంటర్వ్యూసే చూస్తూ ఉంటా. మ్యాక్స్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూసే చూస్తూ ఉంటా. అందరు చాలామంది చెప్తూ ఉంటారు బుక్స్ చదివితే అంటే అడుగుతూ ఉంటారు అన్న నాకు స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తాయి ఎట్లా వస్తాయి అది ఇది అని చెప్పేసి. బుక్స్ చదివితే వస్తాయి, నేను బుక్స్ ఏం కాదు, రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూస్తే ఆటోమేటిక్గా నాకు స్టోరీస్ వచ్చేస్తాయి. బ్రో అంటే మీ 5 షార్ట్ ఫిలిమ్స్ చూసుకున్నట్లయితే ఒక్కడే హీరో ఎందుకు? ఆ ఒక్కడితోటే అంటే ఆ పర్సన్ తోటే ఎందుకు చేస్తున్నారు? ఆ పర్సన్తోనే అంటే లాస్ట్ టైం నియమాలు అనే టైంలో షార్ట్ ఫిలింలో ఫేమ్ ఉన్న లీడ్స్ వాళ్ళని కూడా ట్రై చేసినాం. వాళ్ళకి కూడా అంటే అమ్మాయికే బడ్జెట్ పెట్టాలి, అబ్బాయికి కూడా అంటే వాళ్ళు బడ్జెట్ తీసుకునే వాళ్ళు, వాళ్ళ వాళ్ళ ఫేమ్ వస్తుందనే థాట్ వచ్చింది. కానీ వాళ్ళకు బడ్జెట్ పెట్టి వీళ్ళకు బడ్జెట్ పెట్టి షార్ట్ ఫిలిం మేకింగ్కి అంత బడ్జెట్ అది రిటర్న్ అవుతుందా అన్న గ్యారంటీ లేదు. కేవలం మన సాటిస్ఫాక్షన్ కోసం చేసుడు అండ్ మనం నేర్చుకోవడం కోసం చేస్తున్నది, దానికి అంత బడ్జెట్ పెట్టాలా అది ఇది అనే థాట్తో ఆ అబ్బాయి బాగానే చేస్తుండు, ఆ అబ్బాయికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇంటి పక్కన ఉంటాడు, స్కూల్లో కూడా జూనియర్ తమ్ముళ్ళకి అదే తోటని అంటే ఆ అబ్బాయి కూడా ట్రై చేసిండు. ఓకే అన్న వేరే వాళ్ళతో చేద్దామన్నా, కావాలంటే నేను ఫ్రెండ్ రోల్ చేస్తా అన్న, మనం ఎటు తిరిగి మనం బయటకు వెళ్ళాలి మంచి పేరు రావాలి మనకి అని చాలా వరకు ఎండ్ నీమాయలోనే ఎండ్ షూట్ అయ్యే వరకు కూడా వేరే వాళ్ళని ట్రై చేసినాం. ఓకే, కానీ అట్ లాస్ట్ దొరకకపోవడం వలన అబ్బాయితో చేసినాం. ఇంకా ఇప్పుడు నీవే నేనైతే అనే ప్రాజెక్ట్ మాత్రం అబ్బాయితోనే చేయాలని ఫిక్స్ అయిపోయే చేసినాం. ఓకే ఓకే, అబ్బాయికి ముందు నుంచే చెప్పిన ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఆ అబ్బాయితోనే చేస్తున్నాను అనుకున్నా అబ్బాయితోనే చేస్తున్నా. ఓకే ఓకే బ్రో, మొత్తం ఎన్ని 4 ఏమో చేసినా అబ్బాయితో, నీవే నేనైతే 4. ఓకే, కాకపోతే అమ్మాయిలను చేంజ్ చేస్తున్నాం బ్రో. అంటే మీరు ఒక్కొక్క షార్ట్ ఫిలింకి జనరల్గా షార్ట్ ఫిలిమ్స్ అంటే ప్రొడ్యూసర్స్ ఎవరో ఉండరు, సో మీరే అంటే మీకు ఏమైనా ప్రొడ్యూసర్స్ ఉన్నారా లేదంటే మీకు మీరే ప్రొడ్యూసింగ్ చేసుకుంటున్నారు? ప్రొడ్యూసర్స్ అంటూ ఎవరు లేరు. ఫస్ట్ షార్ట్ ఫిలింకి 8000 ఏమో అయింది, అప్పుడు అందరం టీం అంతా కలిపి చేసుకుంది, కానీ అది యూట్యూబ్లో కూడా లేదు. దాని తర్వాత వేసిన రోగ్ షార్ట్ ఫిలిం 230 రూపీస్లోనే వేసినాం, ఎందుకంటే కెమెరా మా దగ్గరనే ఉంది, అందరు మా వాళ్ళే ఉన్నారు కాబట్టి దానికి 230 రూపీస్ ఏమో ఖర్చు అయింది. దాని తర్వాత 2 మినిట్స్ 3 మినిట్స్ చేసినాము. ఓకే, దానికి అంత బడ్జెట్ అవ్వలే. 5/31 దానికి ఒక 8000 ఏమైంది, అది అందరం ఆ టీమ్ ఓన్లీ బాయ్స్ ఉండి అది కలిపి చేసుకున్నాం. నీమాయలోనేకి ఎక్కువ బడ్జెట్ అయింది, అది మా సిస్టర్ తను ప్రొడ్యూస్ చేసింది,
140 వరకు అయింది ప్రీమియర్స్ తో కలిపి. 2 times ప్రీమియర్ వేసినాము, మొత్తం బడ్జెట్ 140,000 అయింది. కానీ నేను చాలా మనీ వేస్ట్ చేసిన అని నాకు సినిమా ఏమైనా రిలీజ్ అయిన తర్వాత అనిపించింది. అంటే ఇండిపెండెంట్ ఫిలిం చేయడం నేను ఫస్ట్ టైం, అంటే ఒక్కొక్క దగ్గర ఇంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు, లొకేషన్స్ లాంగ్ అవడం, ఒక ఫ్యూయల్ చార్జెస్ మాత్రమే 19,000 అయింది. దాని తర్వాత ఫిలిం మేకింగ్ చేసిన వాళ్ళు చెప్తే 19,000లో మేము ఇట్లాంటి షార్ట్ ఫిలిం చేస్తాం, ఒక 30 minute డ్యూరేషన్ షార్ట్ ఫిలిం చేస్తాము అంటే ఆహా అరే నేను మిస్టేక్ చేసిన, ఇంత హెవీ బడ్జెట్ చేయాల్సింది కాదు, అంటే నేను నేర్చుకున్నా అనేది తెలుసుకున్నా. తను పెట్టింది అది వేరే ఛానల్కి కొంత అమౌంట్కి అమ్మేసినాం. ఓకే ఓకే. కొంత అమౌంట్కి కొంత అమౌంట్ వచ్చినట్టు, కొంత అమౌంట్ అంటే అంత బడ్జెట్ పెట్టాల్సింది కాదు అనేది అమ్మాయి సపోర్ట్ చేసింది. అమ్మాయి సపోర్ట్ చేయ ఇప్పుడు కూడా నేను ఈరోజు సూర్యారెడ్డి తెలుసు అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ తన వల్లే. ఓకే ఉషా. సో అంటే బ్రో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మా నాన్న వచ్చేసి వికారాబాద్లో అగ్రికల్చర్ చేస్తారు, తమ్ముడు నోవటల్లో షెఫ్, చిన్న తమ్ముడు అరబిందులో ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్లో చేస్తాడు, నేనైతే అకౌంటెంట్ కమ్ సినిమా. సూర్య బ్రో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ అంటే నీవే, నేనైతే ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయింది ఈ మంత్, ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది, మ్యూజిక్ అవుతుంది. ఓకే. నేను సో ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నాం ప్రసాద్ ల్యాబ్స్తో. ఓకే. ఇప్పుడు అంటే ఆ ప్రాజెక్ట్ విషయంలో అనుకుంటే ఏదో ఇష్యూ అయినా అయింది, అది ఎవరు చేశారన్నది. మేము ఫ్లాంబుక్ ఒరిజినల్స్ అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ చేసుకున్నాం. ఓకే. దాంట్లో టీజర్ లాంచ్ చేసినాము, టీజర్ ఏదో అది ఎందుకు ఛానల్కి రిపోర్ట్ వచ్చింది అని అంటారు, హార్మ్ఫుల్గా ఉంది, సొసైటీకి హార్మ్ఫుల్ ఉంది అది అని. ఓకే, హిందూ ముస్లిం జోనర్, బట్ ఎవరు చేశారు, హిందూ చేశారా ముస్లిం చేశారా అది నాకు ఎగ్జాక్ట్గా ఏం తెలియదు. రిపోర్ట్ వల్లనే జరిగిందా, ఏదైనా ఇంటరప్షన్స్ వల్ల జరిగిందా అని ఎగ్జాక్ట్గా తెలియదు. అందుకనే నేను ఇది జరిగింది అది జరిగింది అనకుండా అదేం పెట్టుకోకుండా మళ్ళీ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ టీజర్లను మళ్ళీ అలాంటి ఎఫెక్ట్ ఏదైనా జరిగితే అప్పుడు రియాక్ట్ అవ్వచ్చు. ఓకే. చిన్నదానికి ఎందుకు రియాక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని హిందూ ముస్లిం దానికి ఎందుకు తీసుకురావడం అవన్నీ, అసలు నా జోనర్ అది కాదు. ఫస్ట్ క్యాస్ట్ అండ్ రిలీజన్ పైన చేస్తున్న కాన్సెప్ట్, హిందూ ముస్లిం ఏదో గొడవలు అలా చేస్తుందేం కాదు. అసలు ఎవరిని ఈవెన్ హిందూని కానీ ముస్లిం కానీ అసలు ఎక్కడ వాళ్ళ టాపికే రాదు. ఒక హిందూ ముస్లిం లవ్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అంతే తప్ప అంత లోతుగా అయితే నేను చెప్పలేదు. వాళ్ళకి ఏం అర్థమైందని నాకు తెలియదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు. ఓకే ఓకే. వాళ్ళంతా కూడా ఓపిక లేకపోతే దానికి ఎవరేం చేయలేరు. ఓకే బ్రో. ఓకే గుడ్. మీరు ఇలాగే మరిన్ని మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ షార్ట్ ఫిలిమ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్కి ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ది ఇంటర్వ్యూ. ఇదండి ఈరోజు డైరెక్టర్ ఇంటర్వ్యూ. మరో షార్ట్ ఫిలిం మేకర్తో మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ వాయిస్ టీవీ ఛానల్. థ్యాంక్ యూ మోహన్ మరిపల్లి బ్రో, మీరు వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్లో మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాలాంటి షార్ట్ ఫిలిం మేకర్స్కి చాలా యూజ్ ఉంటుంది. ఇట్లనే మమ్మల్నే కాదు ఇంకా చాలామంది షార్ట్ ఫిలిం మేకర్స్ని ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ అలాట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ వాయిస్ టీవీ ఛానల్, యువర్ వాయిస్ టీవీ ఛానల్, యువర్ వాయిస్ టీవీ ఛానల్, యువర్ వాయిస్ టీవీ ఛానల్, యువర్ వాయిస్ టీవీ ఛానల్.